Namo Venkateswaya. Sri Venkateswara Bhakthi Channel samarpinchu Bhagavadgita Balavikasam karyakramaniki swagatam suswagatam. Bhagavadgita slokalaloni saramsani anduloni arthalanu antararthalanu neti taram balabalikalaku savivaranga teliyajeyalane sadudeshamto ivala ikkadiki vichesaru mahasahasravadhani Sri Garikipati Narasimharao garu. Munduga guru gariki namaskaram telukundam. Namaskaram guru garu. Alage inati karyakramaniki vidyarthini vidyarthulu kuda ento utsahanga ikkadiki vichesaru varandariki kuda sadaranga swagatam teliputu inati karyakramanni prarambhiddam. Munduga ivalti karyakramamlo slokanni evaru cheppabothunnaro chuddam. Ippudu meelo slokanni evaru cheppabothunnaru? Nenu. Nuvvu cheptava? Aithe ikkadiki ramma. Nee peru entamma? Harini. Harini. Harini, nuvvu em chaduvutunnaa? 8th. 8వ తరగతి. Mari nuvvu ee slokam cheppabothunnaa ippudu? 4వ అధ్యాయం నుండి 24వ శ్లోకం. 4వ అధ్యాయం 24వ శ్లోకం. మరి చెప్తావా? బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నో బ్రహ్మనాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. బ్రహ్మాండంగా చెప్పావు హరిని. నువ్వు బాగా చెప్పావని గురుగారి ద్వారా అప్పుడే మార్కులు పడిపోయాయి. నువ్వు ఇప్పుడు చెప్పిన శ్లోకానికి అర్థాన్ని గురుగారి ద్వారా తెలుసుకుందామా? తెలుసుకుందాం. సరే వెళ్ళి కూర్చో. మాతృదేవోభవ కచ్చిరే గడువేళ కాపాడు ప్రేమ, కరుణించి కనువిచ్చి కాపాడు ప్రేమ. కచ్చిరే గడువేళ కాపాడు ప్రేమ, కరుణించి కనువిచ్చి కాపాడు ప్రేమ. విచ్చుకొనుచున్నట్టి విరివంటి ప్రేమ, వీధులానంటి నా వెన్నంటు ప్రేమ. విచ్చుకొనుచున్నట్టి విరివంటి ప్రేమ, వీధులానంటి నా వెన్నంటు ప్రేమ. చిచ్చు మృంగియుతేనే చిలికించు ప్రేమ, చిగురాకులే కల్గు చెట్టంత ప్రేమ. చిచ్చు మృంగియుతేనే చిలికించు ప్రేమ, చిగురాకులే కల్గు చెట్టంత ప్రేమ. ఇచ్చి పుచ్చుకొనంగ ఎరుగది ప్రేమ, ఈ విశ్వమే నీకు ఇచ్చిన ప్రేమ. మన తల్లి తరువోజ మన మనఃపూజ, మన జన్మమున కామె మధుమాధవీజ. అమ్మాయి చదివిన శ్లోకం 4వ అధ్యాయంలో. 4వ అధ్యాయం అంటే జ్ఞానయోగం. జీవితంలో ఎప్పుడు పక్షికి రెండు రెక్కలు ఉన్నట్టుగా మన జీవితం నడవడానికి రెండు ప్రధానమైన ఆధారాలు ఉండాలి. మార్గ ఒకటి కర్మ, రెండు జ్ఞానం. కర్మ అంటే మనం చేసే పని, జ్ఞానం అంటే ఆ పనికి సంబంధించిన జ్ఞానం. జ్ఞానం లేకుండా పనిచేస్తే ఎలాగా? తెలివితోనే పనిచేయాలి కదా, తెలివి లేకుండా పనిచేయం కదా. మరి సృష్టి అంతా ఒక పని అయినప్పుడు దానికి సంబంధించిన తెలివి ఉంటుంది, దాన్ని జ్ఞానం అంటారు. అంచేత మనం ఏ పని చేసినా సరే ప్రశాంతంగా ఉండాలి అంటే ఈ శ్లోకం యొక్క భావాన్ని గ్రహించాలి. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. ఈ శ్లోకాన్ని ఇప్పుడు కూడా కొన్ని గురుకుల పాఠశాలల్లో అనందినే ముందు విద్యార్థుల చేత ఈ శ్లోకం చదివిస్తారు. ఎందుకంటే తినే పదార్థం, తినేవాడు, తినడం అనే పని అన్నీ ఒక్కటే. ఈ శ్లోకం భావం అది, సామాన్యమైన శ్లోకం కాదు. ఇది వేదం ఆధారంగా భగవద్గీతలోకి వచ్చింది. ఇది వేదాన్ని ఆధారం చేసుకుని శ్రీకృష్ణుడు చెప్పాడు. దాన్ని వ్యాస మహర్షి భారతంలో భగవద్గీతలో పెట్టాడు. అఖమన్నమఖమన్నమఖమన్నం అఖమన్నాదక కృతహగ్గుశ్లోకృతహగ్గుశ్లోకృతహగ్గుశ్లోకృతు అని సామవేదంలో ఉంటుంది. ఈ వేద భాగాలన్నీ కూడా దేన్ని బోధిస్తాయి అంటే ఆత్మానుభూతిని పొందినవాడు భగవద్ దర్శనాన్ని పొందినవాడు అంటున్నట్ట. అఖమన్నాదో అఖమన్నమఖమన్నమఖమన్నం నేనే ఈ అన్నాన్ని, అహం అన్నం. అఖమన్నాదో అఖమన్నాదక నేనే అన్నాదహ, నేనే అన్నం తింటున్నవాడు కూడా. అన్నము అన్నం తినేవాడు ఒకటే అవుతారా? ఎలా అవుతారు చెప్పండి? అది అర్థమైతే ఇది అర్థమవుతుంది. ఈ శరీరం ఎలా ఏర్పడింది? చిన్నపిల్లాడు ఉన్నాడు, అప్పుడే పుట్టిన పిల్లాడు, ఆయన ఎలా పెరిగాడు? అసలు
రోజు ఎదుగుతున్నాడు కదా, ఏటేటా పుట్టినరోజు చేస్తున్నాం కదా. దేనివల్ల ఎదిగింది శరీరం? తిన్న అన్నం వల్లైనా ఎదిగింది? అన్నం తినకుండా ఎవరో శరీరమైనా ఎదుగుతుందా? అంటే అన్నం లోపలికి వెళ్ళి శరీరంగా మారిందా లేదా? అంచేత అన్నము శరీరం ఒక్కటే. మనం తినే పదార్థమే మన శరీరం. అంచేత తినే పదార్థాన్ని బట్టే బుద్ధులు ఉంటాయి. అంతేనా? అంటే అన్నం తినడం ద్వారానే శరీరం ఎదుగుతుందంటే శరీరము అన్నము ఒకటా కాదా? శరీరం అన్నం ఒకటే. అదే అఘమన్నాదో అఘమన్నాదో అఘమన్నం అని వేదం చెప్పింది. వేదం సైన్సే కదా. అన్నము నేనే, అన్నం తినేవాడిని నేనే. అన్నం తినేవాడు ఎక్కడి నుంచి వచ్చాడు? అన్నం వల్లే వచ్చాడు. అందుకే విష్ణు సహస్రంలో యజ్ఞభృత్ యజ్ఞకృత్ యజ్ఞ యజ్ఞభుక్ యజ్ఞ సాధన యజ్ఞాంతకృత్ యజ్ఞగుఖ్యం అన్నం అన్నాదయేవచ అన్నం అన్నాదహ అని రెండు మాటలు వచ్చాయి. అదే ఇక్కడ చెబుతున్నాడు. యజ్ఞం చేసేటప్పుడు కూడా అక్కడ యజ్ఞకుండం ఉంటుంది, అందులో అగ్ని ఉంటుంది, అందులో ఏదో హుతం చేస్తూ ఉంటారు, రాజ్యం వేస్తారు, తర్వాత ఇంకేవో పదార్థాలు వేస్తారు వేస్తారు కదా. వేస్తూ మంత్రాలు చెబుతారు. బ్రహ్మార్పణం అని వేస్తారు. బ్రహ్మదేవుడికి అర్పిస్తున్నాడు. చతుర్ముఖ బ్రహ్మ కాదు, మొత్తం మూలమైనటువంటి భగవంతుడు, పరమాత్మ అంటారు ఆయన. పరమాత్మనే పరబ్రహ్మ అని కూడా అంటారు. బ్రహ్మార్పణం పరబ్రహ్మకి అర్పిస్తున్నా. బ్రహ్మ హవిహి వేసేటువంటి, హవిహి అంటే నెయ్యి, అగ్నిలో వేసే పదార్థం కూడా బ్రహ్మే. అర్పించేది బ్రహ్మకే, పరమాత్మకే. అర్పిస్తున్న పదార్థం కూడా పరమాత్మే. బ్రహ్మాగ్రౌ ఎవరు ఎందులో అర్పివేస్తున్నాం మనం? అగ్ని. ఆ అగ్ని కూడా పరమాత్మే. బ్రహ్మాగ్రౌ బ్రహ్మణాహుతం వేస్తున్నవాడు ఉన్నాడే ఇలా అని చెప్పి మంత్రం, ఇంద్రా ఇస్వాహ ఇంద్రా ఏదన్నవమ అగ్ని ఏస్వాహ అగ్ని ఏదన్నవమ అని వేస్తున్నవాడు ఒకడు ఉన్నాడు కదా బ్రహ్మణాహుతం. ఈ వేస్తున్నవాడు కూడా పరమాత్మే. బ్రహ్మణాహుతం పరమాత్మ చేతనే హుతం చేయబడింది. బ్రహ్మణాహుతం ఇంత చేస్తున్నావు ఎందుకయ్యా? వేస్తున్నావు, అందులో వేస్తున్నావు, ఎక్కడికో పెడుతుంది, ఇదంతా దేనికంటే బ్రహ్మైవతేన గంతవ్యం. దానివల్ల పొందవలసింది కూడా పరబ్రహ్మ స్వరూపమే. బ్రహ్మ ఏవ తేన గంతవ్యం. దానివల్ల పొందదగిన చోటు కూడా పరబ్రహ్మస్థానమే. బ్రహ్మకర్మ సమాధిన, మరి ఈ పనంతా ఏమిటో ఇది సమాధి స్థితి అండి. అంటే దీన్నే బ్రహ్మకర్మ, పరమాత్మకు సంబంధించిన పని. పరమాత్మకు సంబంధించిన పని మనం చేస్తున్నప్పుడు, ఆ దృష్టితో ఉన్నప్పుడు చేస్తున్న ప్రతి పని కూడా పరమాత్మకు సంబంధించింది అవుతుంది. మన దృష్టి ప్రధానం పని చేసేటప్పుడు. మన దృష్టి ప్రధానం. ఏదో పెన్సిల్ చెక్కుతూ ఉంటాం, నీ దృష్టి అక్కడ లేదనుకో, బస్సు వెళ్ళిపోతుందేమో, రోజు వెళ్ళిపోతుందేమో చెక్కేమనుకో, ఫెయిల్ తగ్గుతుంది. ముందు బస్సు మాట ఎలా ఉన్నా, ఇందువల్ల బస్సు వస్తుంది కానీ నువ్వు బడికి వెళ్ళవు. అంటే పెన్సిల్ చెక్కేటప్పుడు పెన్సిల్ మీదే ఉండాలి దృష్టి, అంతకంటే ఎక్కువ వేలు మీద ఉండాలి. అంతేనా? వద్దా, బస్సు సంఖ్య తర్వాత చూసుకుందాం. ఏ పని చేసినా కూడా భగవత్ సంబంధమైనటువంటి కార్యమే చేస్తున్నాం. భగవంతుడు కానిదేది ఈ సృష్టిలో లేదు. దీన్ని అన్నం తినేటప్పుడు ఎందుకు చదివిస్తారు అంటే, అన్నం బట్టి శరీరం ఏర్పడిందని చెప్పుకున్నాం కదా. అంచేత మనం తింటున్నది బ్రహ్మ పదార్థాన్ని అంటే, మీరు అన్నం ఎలా తినాలి? ఒక్కటి కూడా వదలకూడదు. వదలకూడదంటే ఏం చేయాలి? వడ్డించే ముందే కూర్చోవాలి, కావలసిందే వేయించుకోవాలి, అక్కర్లేదు వద్దని చెప్పేయాలి. ఇంట్లో అయితే తెలుస్తుంది, బయటికి వెళ్ళినప్పుడు ఉంటుంది ఇబ్బంది. ఎవరో స్నేహితులు వాళ్ళు ఉండి మొహమాట పట్టి పెట్టేస్తారు, తిను తిను, నీళ్ళు అయితే సన్నగా ఉన్నావు తినమని పెట్టేస్తారు, నాకు అక్కర్లేదని చెప్పాలి. ఒకవేళ వేసుకున్నావు అనుకో, ఏదో రకంగా లోపలికి తోసేయాలి. అందుకని పళ్ళెంలో వదిలేయకూడదు. దానివల్ల వృధా అయిపోతుంది ఆహారం అంతా. రోజుకు 250 కోట్ల రూపాయలు విలువ చేసే ఆహారం ఒక్కరోజులో వృధా అవుతుంది భారతదేశంలో. ఆకలి లేక చనిపోతున్న వాళ్ళు, ఇబ్బంది పడుతున్న వాళ్ళు 25 కోట్ల మంది ఉన్నారు. ఈ ఆహారాన్ని వాళ్ళకి అందిస్తే ఎంత ఉపయోగం? అంచేది మనం ఆహారాన్ని వృధా చేయకూడదంటే అది పరమాత్మ స్వరూపం అని భావించాలి. యజ్ఞం చేసినా అంతే, ఏం చేసినా అంతే, బ్రహ్మార్పణం. మనం చేసేటటువంటి ప్రతి పని కూడా పరమాత్మ స్వరూపం అని భావించాలని గురువు గారి ద్వారా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మీలో శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారమ్మా? నేను. నువ్వు చెప్తావా? అయితే ఇక్కడికి రా. నీ పేరేంటమ్మా? సుప్రణవ్. సుప్రణవ్, మరి ఇప్పుడు నువ్వు ఏ శ్లోకం చెప్పబోతున్నా? 12వ అధ్యాయం 8వ శ్లోకం. మరి చెప్తావమ్మా. మయ్యేవ మన ఆదత్స్వా మయి బుద్ధిం నివేశయా నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. సుప్రణు, శ్లోకాన్ని బాగా చెప్పావు. నువ్వు చెప్పిన శ్లోకానికి గురుగారి ద్వారా అర్థాన్ని భావాన్ని తెలుసుకుందాం. వెళ్ళి కూర్చు. అబ్బాయి చదివిన శ్లోకం 12వ అధ్యాయం భక్తి యోగంలోది. భక్తి అంటే భగవంతుడు ఎందు మనస్సును లగ్నం చేయడం. ఎలా చేయాలో ఇందులో చెబుతున్నాడు. మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. మయి ఏవ మన ఆధత్స్వ, నాయందు మాత్రమే నీ మనస్సు నిలబడేలా చూడు. మయి బుద్ధిం నివేశయ, నాయందు మాత్రమే నీ బుద్ధిని ప్రవేశపెట్టు. నివసిష్యసి మయి ఏవ, నాయందే నివసించు. అత ఊర్ధ్వం, అప్పుడు ఖచ్చితంగా ఊర్ధ్వస్థానాన్ని చేరుకుంటావు.
ముందు పుణ్యలోకాలకి వెడతావు, తర్వాత మోక్షాన్ని కూడా పొందుతావు. న సంశయః, అనుమానమే లేదు, అది దాని అర్థం. ఇందులో చూడండి, రెండు మాటలు ఉన్నాయి, రెండు ఒకటే అని మనకు అనిపిస్తే, కానీ కృష్ణుడు రెండింటిని వేరుగా వాడాడు. మయ్యేవ మన ఆధత్స్వ అని మనస్సు గురించి చెప్పాడు, మయి బుద్ధిం నివేశయ అని బుద్ధి గురించి చెప్పాడు. మనస్సు వేరు, బుద్ధి వేరా? మనం మనస్సును వేరే సందర్భంలో వాడతాం మనస్సు అనే మాటని, బుద్ధి వేరే సందర్భంలో వాడతాం, అంతేనా? నా మనస్సుకు నచ్చడం లేదు అంటాం, నా బుద్ధికి నచ్చడం లేదు అనం, నా మనస్సుకు నచ్చడం లేదంట. ఏదైనా పనిచేసేటప్పుడు సరిగ్గా చెబితే బుద్ధి లేదా అంటారు, మనస్సు లేదా అనరు. తేడా ఉంది, గమనించండి. వాడికి గమనిస్తే తేడాలు తెలుస్తాయి. నా మనస్సుకి నచ్చలేదు అంటామంటే మనస్సుకి నచ్చడం నచ్చకపోవడం అనేవి ఉంటాయి, బుద్ధికి సాధారణంగా ఉండవు. నచ్చడం నచ్చకపోవడం ఏదో ఒకటి తేల్చుకున్నాక అది బుద్ధి, తేల్చుకోకముందు మనస్సు. ఉన్నది ఒకే పదార్థం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఈ నాలుగు ఒక్కటే. వీటినే చతుష్టయం అంటారు. భారతంలో దుష్ట చతుష్టయం ఉన్నారు తెలుసా? దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని, ఈ నలుగురు. ఇప్పుడు మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఉన్నాయి. ఇవి దుష్ట చతుష్టయము అవ్వచ్చు, శిష్ట చతుష్టయం కూడా అవ్వచ్చు. ఇవి చతుష్టయమే. చతుష్టయం అంటే నాలుగింటి సమూహం. వాళ్ళు దుష్టులు కాబట్టి దుష్ట చతుష్టయం అన్నారు. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేవి దుష్టులని చెప్పడానికి వీలు. మనస్సులో మంచి ఆలోచనలు కూడా ఉన్నాయి, బుద్ధితో మంచి నిర్ణయాలు కూడా తీసుకుంటున్నాం మనం, చిత్తంలో మంచి జ్ఞాపకాలు కూడా ఉన్నాయి, అహంకారంలో కూడా మంచి అహంకారం కూడా ఉంది. నేను మంచివాడిని అనే అహంకారం ఉంటుంది, అది మంచి అహంకారం అంటారు దాన్ని, అదే అహంకారమే, కానీ అది ఉంది ఉంది. అంటే నాలుగు శిష్ట చతుష్టయమైనా అవుతాయి, దుష్ట చతుష్టయమైనా అవుతాయి. అంటే మనస్సుకి బుద్ధికి తేడా ఏమిటంటే, ఈ పని చేయాలా వద్దా, మంచిదే కదా, ఏమిటి ఇలా వచ్చింది అని ఊరికి ఆలోచిస్తూ ఉంటావే, అప్పుడు అది మనస్సు. ఆలోచించి ఆలోచించి ఏంటి ఇంతసేపు ఆలోచించేది, సమయం అయిపోతుంటున్నావా, ఏదో నిర్ణయానికి వస్తావు కదా, చేసేద్దాం, ఏమైతే అయింది, తాడో పేడో, పేడే ఖాయం అని అన్నామని అప్పుడు అది బుద్ధి. అంటే ఒకే పదార్థం మనస్సుగా ఉన్నది బుద్ధిగా మారుతోంది. చేసిన పని మంచి అయినా చెడ్డైనా ఏదైనా సరే నువ్వు మనస్సులో పెట్టుకుని జ్ఞాపకం పెట్టుకున్నావంటే స్టోర్ రూమ్, ఆ స్టోర్ రూమే చిత్తం, అదే కోపమని చేస్తుంది. మనస్సు కంటే బుద్ధి కంటే ప్రమాదకరమైనది చిత్తం. అందుకే పూజల్లో ఎప్పుడు చిత్తశుద్ధి ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలని. చిత్తశుద్ధి అంటే మొత్తం ఖాళీ చేయడం, మంచి ఆలోచన ఉండడం కాదు. నాకు చిత్తశుద్ధి ఉంది, మంచి ఆలోచన చేస్తా అంటే బుద్ధి తక్కువ, ఆలోచన ఉండడం లేకపోవడమే చిత్తశుద్ధి. మంచి ఆలోచన ఉన్నా కూడా తప్పే, ఏ ఆలోచన ఉండదు, మొత్తం ఆలోచనలు ఖాళీ అయిపోవాలి. మొత్తం ఆలోచనలు ఖాళీ అయిపోవాలంటే మంచి చెడ్డ మనం చేసిన అన్ని పనులు వదిలేయాలి, ఎక్కడెక్కడే వదిలేయాలి, మర్చిపోవాలి, ఎవరికీ చెప్పొద్దు. ఎవరన్నా గుర్తు చేసినా కానీ, ఇందాక మీరు వస్తే ఎవరికో 10,000 ఇచ్చారు కదండి దానం, మీరు చాలా గొప్పవారంటే ఏదో పెద్దవాళ్ళు ఇచ్చారు, ఇస్తాం సార్, ఏముందానికి అని వదిలేయాలి, టాపిక్ మర్చేయాలి. అందుకని అవునా అండి మీకు చెప్పారండి, అదండి అలా కృతజ్ఞత ఉండాలండి, ఇదంతా అహంకారమే. కృతజ్ఞత లేకపోతే ఇవ్వవా? చెది ఏమీ ఆశించకుండానే దానం చేయాలి. దానమే కాదు, ఒకవేళ ఏదో పొరపాటు పనే జరిగిందమ్మా, దాన్ని కూడా మర్చిపో. పిల్లలు కదండి, మీరు పొరపాటు చేస్తారు, మేమే చేస్తాం, మీరు చేయరేమిటి, చేసావు కర్మ కాలింది చేసావు, మర్చిపో ఆ విషయాన్ని. ఎవరికి చెప్పద్దు, నువ్వు కూడా గుర్తుపెట్టుకోవద్దు, మళ్ళీ చేశాను ఏమైపోతుందో, చేశాను ఏమై, ఏదో ఒకటి అవుతుంది, అయ్యాక తెలుస్తుందిగా, కంగారు పడకో. బాధపడను వద్దు, సంతోషం వద్దు, ఆ రెండు పడ్డమే చిత్తం. ఈ రెండు నిలవైపోతా స్టోర్ రూమ్, చిత్ తా అంటే చిత్ అంటే భగవంతుడు, దానికని తావత్తు పెట్టావు, స్టోర్ రూమ్ అయింది, నిలవబెట్టాం. అది ఇంకా అహంకారం. తర్వాత నుంచి కూడా ఎప్పుడు కూడా నేను చేశాను నేను చేశాను మాటి మాటికి గుర్తు చేసుకుంటూ ఉండడం, మంచిని చెడ్డని కూడా. నేను తలుచుకుంటే ఊళ్ళో అందరినీ ఏమైనా చేస్తా, ఇది చెడ్డ అహంకారం. నేనే ఈ ఊరు నిలబెట్టా, ఇది మంచి అహంకారం, ఏదైనా అహంకారమే, ఇది మరో జన్మకు కారణం అవుతుంది. అంచేతని భగవంతుడు ఏం చెబుతున్నాడు, ఇవన్నీ ఎందుకు వచ్చినా కూడా వయ మయ్యేవ మనాధస్వ, నా నామాన్ని మనస్సులో పెట్టుకుని స్మరించు. మయి బుద్ధిం నివేశయ, ఆ బుద్ధి చేత కూడా నా నామాన్ని స్మరించు, నా రూపాన్ని చూడు. అంటే కృష్ణుడు అంటే కృష్ణుడు కాదు, రాముడు, వెంకటేశ్వరం, శివుడు, ఎవరైనా కూడా మొత్తం మీద పరమాత్మ. నివశిష్యసి మయ్యేవ, అతను నాలోనే మకం పెట్టే. అంటే ఎప్పుడు నా గురించి ఆలోచించు, భగవంతుడి గురించి ఆలోచించు. నేనెవరు నేనెవరని ఆలోచించు, నువ్వే భగవంతుడు అని అర్థమవుతుంది, నువ్వు నేను వేరు కాదు అని తెలిసిపోతుంది. అప్పుడు అత ఊర్ధ్వం, అప్పుడు ఖచ్చితంగా ఊర్ధ్వస్థితికి వెడతావు, పుణ్యలోకాలు పొందుతావు, మోక్షాన్ని పొందుతావు. ఉన్నప్పుడు కూడా చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటావు. నా సంశయ, ఇందులో అనుమానమే లేదు అని ఖచ్చితంగా చెప్పాడు. తర్వాత ఇప్పుడు శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారో చూద్దాం. ఇప్పుడు మీలో శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారమ్మా? నేను. నువ్వు చెప్తావు, అయితే ఇక్కడికి రామ్మా. నీ పేరేంటమ్మా? శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి, చక్కగా ఉంది పేరు నువ్వు రెండు. అయితే ఇప్పుడు నువ్వు ఏ శ్లోకాన్ని చెప్పబోతున్నా? 2వ అధ్యాయం నుండి 37వ శ్లోకం చెప్పబోతున్నా. 2వ అధ్యాయం 37వ శ్లోకం, మరి చెప్తావమ్మా. హతో వాప్యాప్ససే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహి తస్మాదిత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః.
శ్లోకాన్ని బాగా చెప్పావమ్మా. నువ్వు చెప్పిన ఈ శ్లోకానికి గురువుగారి ద్వారా సారాంశాన్ని తెలుసుకుందామా? తెలుసుకుందాం. మరి వెళ్ళి కూర్చో. అమ్మాయి చదివిన శ్లోకం 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో. అర్జునుడికి ముందు సూక్ష్మంగా భగవద్గీత ప్రయోజనాన్ని చెబుతున్నాడు. భగవద్గీత మొత్తాన్ని అర్జునుడికి బోధించడంలో ఉద్దేశం ఏమిటంటే, అతను యుద్ధం విరమించుకుని వెనక్కి వెళ్ళిపోయేలా చేయడం కాదు, యుద్ధం జయించడమే ఉద్దేశం. కానీ ఆ యుద్ధం ఎందుకు చేస్తున్నాడో అతనికి తెలియాలి. ఊరికే చేయించడం బలవంతంగా చేయించేస్తే కుదరదు కదా. నేను చెప్తున్నాను జయ మాట్లాడకుండా అంటే ఇంకెందుకు భగవద్గీత? బలవద్గీత అవుతుంది ఇప్పుడు, భగవద్గీత కాదు, బలవంతంగా చేయించినట్టు అవుతుంది. కృష్ణుడిని జగద్గురువు అని ఎందుకన్నారు అంటే, నిజమైన గురువు అయిన వాడు ఎవరు కూడా బలవంతంగా ఏ పని చేయించడు. విద్యార్థికి దాని ప్రయోజనం చెబుతాడు, ఇష్టపడేలా చేస్తాడు. ఎంత చెప్పినా కొంతమందికి ఇష్టం ఉండదు. వాళ్ళ చేత ఒక్కోసారి అవసరమైతే కాస్త హస్తం మార్కు బిస్కెట్ ఒకటి తగిలించాలి, లేకపోతే చేయడు మరి, అంతే కదా. అది తప్పులేదు, కానీ అందరూ అలా ఉండరు కదా. సాధారణంగా అర్థం కాదు చాలామందికి, మీ వయసులో మీకు ఏం చదువుకుంటే ఏమిటండి ఊరికేనా అంటారు అంతే. దాని గురించి ఏదో కొంచెం చెప్పగానే కాస్త అదండి అనుకుంటా, అని చెప్పాలి బాధ్యత. మరి మామూలు గురువులు ఎలా ఉన్నప్పుడు జగద్గురువు ఉండడు. అందుకని ఆయన చెప్పదలుచుకున్నాడు, బాగా విస్తృతంగానే చెప్పదలుచుకున్నాడు. కానీ ముందు అసలు దాని లక్షణం ఏమిటో చెప్పాలి కదా. అంచేతన అబ్బాయి ఎప్పుడైనా మనస్సులో చెయ్యాలా వద్దా చెయ్యాలా వద్దా అని అన్నప్పుడు ఊరికి ఎక్కువసేపు ఆలోచించకూడదు. అలాగే నా మీద నీకు నమ్మకం ఉంది కదా, నేనేదో గురువునని నీకంటే పెద్దవాడిని ఏదో ఉంది కదా మొత్తం మీద. నేను చెబుతున్నాను కదా, హతో వా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయక అని ఒక్క ముక్కలో చెప్పేశాడు విషయాన్ని. తర్వాత దాన్ని ఎందుకు చేయాలనేది విస్తృతంగా తర్వాత చెప్తాను. మీరు చెప్పినట్టు హోంవర్క్ చేసి తీసుకురండి, అవన్నీ అడగండి. ఇప్పుడు సమయం లేదంటారు ఒక్కోసారి మేస్ట, మరి అయిపోతుంటే గంట కొట్టేశారయ్యా ఏదో ఇచ్చారు సార్, ఇది ఈ పని చేస్తే ప్రయోజనం ఏమిటంటే నీకు గంట సేపు చెప్తారు అక్కడ ముంచాయి, తర్వాత చూద్దాం అంటారు. తర్వాత వచ్చాక నేను కొంతమంది అడిగారు ఇదేమిటి అదేమిటని, నేను చెప్తున్నాను చూడండి చెప్తారు. ఎందుకంటే మన్నాడాయన తరగతికి వచ్చినప్పుడు సమయం ఎక్కువ ఉంటుంది కదా, వెళ్ళేటప్పుడు తక్కువ ఉంటుంది. కానీ కాస్త ఒక 5 నిమిషాలు నేను కొంతమంది అడిగారు ఇదేమిటి ఈ రకమైన హోంవర్క్ ఇచ్చారు ఏమిటని అడిగారు, ఇప్పుడు చెబుతున్నాను చూడండి దాని ప్రయోజనం ఏమిటో అంటారు. అలా తెలుస్తుంది అది. అందుకని అక్కడ అలాగే కృష్ణుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, ముందు నేను చెప్పింది జయవయ్య హతోవా ప్రాప్స్యసే స్వర్గం, ఒక మొక్క తెగేసి చెబుతున్నాను. ఎందుకంటే కొంతమంది మనస్సులో ఏ పని చేయరు అలాగని ఆలోచించకుండా ఉండరు, జీవితంలో అలాగే వెళ్ళిన సోమరిపోతులు అంటారు. పైగా ఊరికే మేనమేషాలు లెక్క పెడుతూ కూర్చుంటారు. మేనమేషాలు అంటే తెలుసా, రాసులు, మేషం వృషభం మిథునం కర్కాటకం రాసులు చెప్తారు కదా, అవి ఎన్ని ఉంటాయి? 12 ఉంటాయి. మేనమేషాలను ఎందుకన్నారు, మేషం దగ్గర నుంచి మేనం వరకు ఉంటాయి. ఒక ఆయన ఏం చేశారంటే రాసులు లెక్క పెట్టే మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య తులా వృశ్చికం ఇలాగా మకరం కుంభం మకరం మేనం అని పెట్టి మళ్ళీ మేనం నుంచి మేషం అన్నట్టు ఈ జన్మకి తెలందా లెక్క. మేనం తర్వాత మళ్ళీ మేషం లెక్క పెడితే మేనం అయిపోయాక ఆపేయాలి, మేషం దగ్గర నుంచి మేనం వరకు లెక్క పెట్టి ఆపేయాలి, మళ్ళీ మేనం దగ్గర నుంచి మళ్ళీ మేషం మొదలెట్టేట అంటే ఇంక అవదు ఇది, అది మేనమేషాలనే మాట వచ్చింది. నిజంగా రాసులు లెక్క పెడితే మేషం దగ్గర నుంచి మకరం మేనంతో ఆపేయి, మళ్ళీ మేనం తర్వాత మళ్ళీ మేషంలోకి వస్తే మళ్ళీ 12 వస్తాయి, ఎప్పటికీ లెక్క తేమ. అందుకే మేనమేషాలు లెక్క పెట్టేమంటే పని చేయకుండా ఊరికే చేయనా వద్దా, చేస్తే ఏమవుతుందో, ఇప్పుడు వెళ్ళాలంటావా, కొంచెం రాహుకాలం వచ్చేలా ఉంది, 10 నిమిషాలు ఈలో బస్సు వెళ్ళిపోయింది, ఇంత పిచ్చి పెట్టుకోకూడదు అసలు. ఇదే మేనమేషాలు లెక్క పెట్టకుండా కృష్ణుడు ఒక నిర్ణయం చేసి చెబుతున్నాడు. తస్మాదుత్తిష్ట కౌంతేయ లే, కౌంతేయ ఉత్తిష్ట లే చెబుతున్నానుగా, లే ఊరికి కూర్చుంటే అలాగా. యుద్ధాయ కృతనిశ్చయక, కృతనిశ్చయంతో యుద్ధం చేయి. 2 ముక్కలు తెగేసి చెబుతున్నా వినమన్నాడు. హతో వా ప్రాప్స్యసే స్వర్గం, యుద్ధంలో చనిపోయామనుకో, చనిపోతామనే కదా ఎవడన్నా భయపడేది. ఎన్ని కవచాలు ధరించినా సరే, ఎన్ని ఆయుధాలు ఉన్నా సరే, వీరుడికి యుద్ధంలో భయం వేస్తుందిరా. మంత్రం కూడా అంతేడు సరిగ్గా, మాఘుడు శిశుపాల వధలో చెబుతాడు. మంత్రో యోధయవాధీరక సర్వాంగై సమృతైరపీ అంటాడు. అన్ని అవయవాల్ని కవచాలతో కప్పేసుకున్నా సరే వీరుడికి భయంగానే ఉంటుంది. ఎందుకని అవతలవాడు కూడా కప్పుకున్నాడుగా, ఏమో ఎక్కడ బాణం వేస్తాడో ప్రాణం పోతుందో అని ఉంటుందమ్మా. యుద్ధంలో పాల్గొన్న సైనికుడికి ఎంత పౌరుషం ఉన్నా సరే లోపల భయం ఉంటుంది. మంత్రం కూడా అంతే. అందుకని మంత్రాలు బీజాక్షరాలు బహిరంగంగా చెప్పకూడదు ఎప్పుడూ కూడా. మాఘుడు అనే కవి శిశుపాలవధ అనే కావ్యంలో చెబుతాడు. అంచేత మంత్రాంగం, ఒక రాజకీయంలో మంత్రాంగం అంటారు, మంత్రివర్గంతో కూర్చుని ఆలోచన చేస్తారు కదా, అది కూడా బయటికి తెలియకూడదు. తెలిస్తే ప్రమాదం అది. మంత్రమైనా అంతే, మంత్రాంగమైనా అంతే, వీరుడైనా అంతే, అలాగే వీరుడికి భయం ఉంటుంది. అందుకని ఈ భయం అవసరం లేదయ్యా, ఎందుకు భయం ఉంటుంది, చనిపోతామనే కదా. హతోవా ప్రాప్స్యసే స్వర్గం,
విజయము వీరస్వర్గము అంటారు. యుద్ధంలో మరణించిన వీరుడికి స్వర్గం అంటే అందరికీ రాదు. ధర్మం కోసం యుద్ధం చేసిన వాడికే వస్తుంది, ధర్మంగా యుద్ధం చేసిన వాడికే వస్తుంది, అందరికీ రాదు. యోగ వాసిష్ఠంలో చాలా స్పష్టంగా చెప్పారు, యుద్ధంలో పాల్గొనంత మాత్రమే స్వర్గం వస్తుంది అనుకోవడం పొరపాటు, అలా ఎక్కడ లేదు. ధర్మే యోద్ధ భవేత్ స్వర్గం అన్నారు అంతే స్పష్టంగా. ధర్మం ప్రకారం యుద్ధం చేసిన వాడు, అలాగే ధర్మం కోసం యుద్ధం చేసిన వాడికే స్వర్గం వస్తుంది. కానీ అధర్మ పక్షాన ఉండి యుద్ధం కూడా అధర్మంగా చేసిన వాడికి స్వర్గం రాదు. పాండవుల పక్షం ధర్మం, వాళ్ళు ధర్మంగానే యుద్ధం చేశారు కూడా. తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళని చంపక తప్పదు కాబట్టి ఇంకేదైనా కొంచెం వ్యూహం మార్చుకోమంటే మార్చుకున్నారు, కానీ అధర్మాలు చేయలేదు పనిగట్టుకుని. అందుకని అదంతా యుద్ధం జరగకుండా నీకెందుకయ్యా ముందుకు పాల్గొను. అదోవా ప్రాప్స్యసే స్వర్గం, జిత్వావా ఒకవేళ చనిపోలేదనుకో, గెలిచావనుకో, భూమండలాన్ని అనుభవించవచ్చు కదా, రాజు అవుతావు కదా, హాయిగాను నువ్వు గెలుస్తావు కదా. అంచేత ముందు ఏం చేశాడు, రెండో అధ్యాయంలోనే కూర్చుని ముందు నామినేషన్ వేసి తర్వాత చూసుకుందాం అన్నాడు. అంటే మనకి భగవద్గీత ఏం బోధిస్తుంది అంటే ఊరికే ఆలోచిస్తూ కూర్చోక, ఆ సమయానికి తగిన 2-3 నిమిషాలు మంచి సమయం లేనప్పుడు టక్కుమన ధైర్యంతో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. అలాంటి నిర్ణయం తీసుకునే శక్తిని సాహసాన్ని భగవద్గీత మనకిస్తుంది. సమయానికి నిర్ణయం తీసుకునే శక్తిని భగవద్గీత అందిస్తుందని గురువుగారి ద్వారా తెలుసుకున్నాం కదా. తర్వాత ఇప్పుడు శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారో చూద్దాం. ఇప్పుడు మీలో శ్లోకాన్ని ఎవరు చెప్తున్నారమ్మా? నేను. నువ్వు చెప్తావు, అయితే ఇక్కడికి రా. నీ పేరేంటమ్మా? నా పేరు రాహుల్. రాహుల్, రాహుల్ నువ్వు ఇప్పుడు ఏ శ్లోకాన్ని చెప్పబోతున్నామా? నేను ఇప్పుడు 17వ అధ్యాయంలోని 22వ శ్లోకం చెప్పబోతున్నాను. మరి చెప్తావా? అదేశకాలే యత్తానం అపాత్రేభ్యశ్చ తీయతే అసకృతమవజ్ఞాతం తత్తామసముదాశ్రుతం. రాహుల్, శ్లోకాన్ని బాగా చెప్పావు. నువ్వు చెప్పిన ఈ శ్లోకానికి అర్థం తెలుసా నీకు? తెలీదు. మరి గురుగారి ద్వారా తెలుసుకుందామా? వెళ్ళి కూర్చోం. అబ్బాయి చదివిన శ్లోకం 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగంలో. ఇందులో శ్రద్ధాత్రయం గురించి చెబుతాడు. అంటే 3 రకాల శ్రద్ధలు, అలాగే 3 రకాల దానాలు, 3 రకాల తపస్సులు, 3 రకాల యజ్ఞాలు, అన్నీ 3 రకాలు ఉంటాయి. సృష్టి అంతా 3 రకాలుగా ఉంటుంది. ఎందుకంటే త్రిగుణాత్మకమైనది సృష్టి, సత్వగుణం, రజోగుణం, తమోగుణం అంటారు. ఈ 3 కలిపింది సృష్టి. మనలో కూడా ఎప్పుడు చూసుకున్నా సరే ఈ 3 గుణాలు ఉంటాయి. ఏదో ఒకటి పైకి ఉంటుంది, ఏదో ఒకటి కనిపించకుండా ఉంటుంది. సృష్టి అంతా త్రిగుణాత్మకం. అంచేత మనలో ఉండే దానం కూడా త్రిగుణాత్మకంగా ఉంటుంది. అందులో తామస దానం అంటే ఎలా ఉంటుందో చెబుతున్నాడు. సాత్విక దానం, రాజస దానం, తామస దానం. దానం చెయ్యాలి, కానీ ఈ శ్లోకంలో చెప్పినట్టుగా చెయ్యకూడదు, ఇంకోలా చెయ్యాలి. ఎలా చెయ్యకూడదో చెబుతున్నాడు. అదే శకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతం అవజ్ఞాతం తత్తామసముదాహృతం. దానం చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి? దానం అవసరం ఏంటంటే, చేయకపోతే నష్టం ఏంటి? వాడు సొమ్ము వాడు సంపాదించుకుంటాడు, అనుభవిస్తాడు. దానం ఎందుకని చేయడం, ఎందుకు చేయాలి చెప్పండి? పుణ్యం కోసం. పుణ్యం కోసం దానం చేస్తున్నాము అంటే ఏదో ఒకటి ఆశిస్తున్నట్టే లెక్క, అది రాజస దానం. ఆశించకుండా దానం చేయలేమా? పుణ్యం కూడా ఆశించకుండా దానం చేయకూడదా? పుణ్యం ఎందుకు ఆశించాలి అసలు? పుణ్యం ఆశించడానికైనా వాడి నుంచి ఏదో ప్రయోజనం ఆశించడానికి, ఉపకారం ఆశించడానికి, మనకి మళ్ళీ చేస్తాడలే ఆశించడానికి తేడా ఏముంది? అంటే పుణ్యం కోసం మంచిదే, కానీ పుణ్యం కోసం కూడా చేయకుండా ఉంటే ఇంకా మంచిది. ఇంకా ఎందుకు చేయాలి? పుణ్యం కోసం కూడా కాకుండా ఏమీ ఆశించకపోయినా దానం చేయాలి. దానం చేసినప్పుడు కలిగే అనుభూతి మీరు గమనించండి. ఎవరికైనా మనం తినే అన్నమే తినకుండా ఆకలిస్తున్న వాడికి పెట్టామనుకో, వాడి కళ్ళల్లో ఉండే ఆనందం మన కళ్ళల్లోకి రాదండి. శాశ్వతంగా మనకి పనిచేసేమని ఆనందంగా ఉండదు. మనం తిన్నప్పుడు ఆనందం ఉందా? కాస్త ఎక్కువైతే కడుపు నొప్పి వచ్చింది. అదే ఎక్కువైంది ఎదుటివాడికి పెడితే మనం ఆనందంగా ఉన్నాం. ఎక్కువ తినకపోవడం వల్ల, లేనివాడికి పెట్టడం వల్ల వాడి ఆనందం మనదైంది. పైగా మనం తిన్న ఆనందం మనకు అరగంటే ఉంటుంది. అంతేగా తర్వాత మళ్ళీ ఆకలే మామూలే. అంతే కదా, ఎక్కువ తిన్నామంటే కడుపు నొప్పి. వాడికి పెట్టిన ఆనందం జీవితాంతం ఉంటుంది. అతను ఎప్పుడు కనపడినా సరే ఆవేళ ఆకలిస్తే అన్నం పెట్టింది ఈయనేనమ్మా అంటాడు. మనకు అప్పుడు కూడా ఆనందంగా, ఓహో ఓ చిన్న పని ఎంత ప్రయోజనం కలిగిస్తుందా. అలా ఏదో కోరి ఇవ్వడం, తిరస్కరిస్తూ ఇవ్వడం, ఏదో ఆశించివ్వడమే తామస దానం. అదే శకాలే యద్దానం. దానం ఎప్పుడు సరైన ప్రదేశంలో సరైన సమయంలో చెయ్యాలి. విషనగర దానం ఇవ్వాలంటే వేసవకాలం ఇవ్వాలి. శీతకాలం ఇస్తే ఉపయోగం ఏంటి? పొయ్యిలో పెట్టేస్తాడు. విషనగర తెలుసుగా, విసురుకుంటాను. పూని లేదా నువ్వు ఏసీ మిషన్ ఎవరింటోనే పెట్టిద్దాం అనుకోని మీరు చుట్టాలు కొంచెం మామూలు వాళ్ళు, వాళ్ళ ఇంటో ఎప్పుడు పెట్టించాలి? వేసవకాలం పెట్టించాలి. చలికాలం పెట్టిస్తే వాళ్ళు ఏం చేస్తారు? అందుకని ఫ్యాను ఏసీ ఇవన్నీ వేసవకాలం అవసరం. ఫ్యాన్ అంటే విసిరి కదా, ఎంతకంటే ఉంది. పూర్వం చేత్తో విసుకునేవారు, ఇప్పుడు పైనుంచి విసురుతుంది, అంత తేడా. ఎవరికైనా చల్లని పానీయం ఇవ్వాలి, కూల్ డ్రింకే ఇవ్వాలనుకున్న పూనే అనుకుందాం, వేసవకాలం ఇవి. చలికాలం ఎవరు తగ్గుతారా?
అలాగే ప్రదేశాన్ని బట్టి కూడా దానం చేయాలి. కొన్ని ప్రదేశాల్లో కొన్ని అవసరం ఉండవు. ఉష్ణ దేశాలు ఇప్పుడు మనకు బూట్లు ఇవి దానం చేయాలంటే విదేశాల్లో ఇవ్వాలి, మన దగ్గర అవసరం. అంటే చలి ప్రదేశాల్లో బూట్లు దానం చేయాలి, ఎక్కువ రగ్గులో ఇవి దానం చేయాలి. మనలాగా ఉష్ణ దేశాలు ఉంటే పల్చడి బట్టిస్తే చాలు, కాస్త చల్లటి నీళ్ళు ఇస్తే చాలు. ఇది దేశం కాలం. అలాగే అపాత్రేభ్యష్ట, ఇవ్వదగిన వాళ్ళకే దానం చేయాలి, చూసుకోవాలి. కొంచెం ఇవ్వడం అంటే అప్పటికే దుర్వ్యసనాలు ఉన్న పిల్లలు ఉంటారు, మీ స్నేహితులునే ఉంటారు, రకరకాలుగా దురలవాట్లు ఉంటాయి వాళ్ళకి. వాళ్ళకి మీ దగ్గర ఉన్న డబ్బులు ఫ్రెండ్ కదా అని ఇచ్చేసారనుకో, వాడు ఏం చేస్తాడో, ఏం చేయకూడదో అదే చేస్తాడు. అందుకే అలాంటి లక్షణాలు వాళ్ళు ఉన్నాయంటే మనం ఇవ్వకూడదు. అపాత్ర అంటే అర్థం అపాత్ర దానం చేయకూడదు. అంతేకాదు అసత్కృతం అవజ్ఞాతం, ఇచ్చే దానాన్ని సత్కారంతో గౌరవంగా అయ్యా మీకు ఇవ్వడం మా అదృష్టం అన్నట్టుగా ఇవ్వాలి. ముఖ్యంగా బ్రాహ్మణులకి, గురువులకి పండగల్లో అవి దానాలు చేసినప్పుడు ఈ గౌరవభావంతో చేయాలి. వాళ్ళు ఏమి సరదాగా తీసుకోరు, వాళ్ళు మన ఇంటికి వచ్చి తీసుకోవడం అనేది మన అదృష్టం, వారి అదృష్టం కాదు. అంచేత అసత్కృతం అయ్యా మీరు రావడం తీసుకోవడం. అందుకే మన దగ్గర దానం ఇస్తే కాళ్ళు కడిగి దానం చేస్తారు. గౌరవం అవజ్ఞాతం, అలాగే అవమానించి దానాలు చేస్తారు. కొంత పడండి పోతాడు, శని దిగిపోతుంది, అది దానమా? అది అవమానించి ఇస్తున్నాడు, వాడికి పనికిరాదు. ఎందుకంటే వాడు సంతోషంగా లేడు, ఏడుతూ ఇచ్చాడు అంటాడు. మనం ఏడు మొహంతో ఉన్న వల్ల మనకి పని చేయదు. అంచేది ఇలా చేయొద్దు దానాలు అనేవి. ఇది తామస దానం అవుతుంది. తిరస్కరించి దానం చేయడం, అవమానించి దానం చేయడం, సత్కారం లేకుండా దానం చేయడం, ఇవ్వకూడని వాడికి ఇవ్వడం, ఇవ్వకూడని సమయంలో ఇవ్వడం, ఇవ్వకూడని ప్రదేశంలో ఇవ్వడం పనికిరాదు. ఇన్ని షరతులు పెట్టాడు కాబట్టి మొత్తం మానేయకూడదు, ఇవ్వాలి. దాన ధర్మాలు చిన్నప్పటి నుంచే మీరు అలవాటు చేసుకోవాలి. మనం కనీసం మెళ్ళలో బంగారపు కాసుల పేరు వేసుకున్నామమ్మా, మనతో పాటు చదువుకునే పిల్లలకి అది లేకపోయినా ఒట్టి పూసల దండైనా వాళ్ళు వేసుకోవాలా అనుకుంటారుగా మనసులో, కాస్త మామూలు పూసల దండైనా వాళ్ళు. అందుకని మనకు కాసుల పేరు రాగానే మనం ఏం చేయాలి, మామూలు పూసల దండ మనకు ఒకటి ఉంటుంది కదా, అది తీసే పిల్లకి ఇచ్చేయాలి. జీవితాంతం చెప్పుకుంటే నాకు వాళ్ళ అమ్మాయి ఇచ్చింది, వాళ్ళ అమ్మాయి ఇచ్చింది, నాకు బెస్ట్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ అంటుంది. అదే కావాల్సిన సమాజంలో సామరస్యం ఉండాలి అంటే ఉన్నవాళ్ళు ఎప్పుడు లేని వాళ్ళకి దానం చేయాలి. అందులో హీనభావంతో చేయకూడదు. మనకు అక్కర్లేదు, వాళ్ళకి కావాలి ఇస్తున్నాం, ఎంతకంటే ఏమిటి, పరమేశ్వర అర్పణం అనుకుని దానం చేయాలి. అది దానం ఎలా చేయాలి, ఎలా చేయకూడదు అని గురువుగారి ద్వారా ఉదాహరణలతో సహా తెలుసుకున్నాం కదా. ఈనాటి కార్యక్రమంలో ఇంతటి చక్కటి విషయాలను మనకు తెలియజేసినటువంటి గురువుగారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుందాం. గురువుగారు భగవద్గీత శ్లోకాలకు ఇంత చక్కగా ఉదాహరణలతో సహా శ్లోకాలకు అర్థాలను మాకు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు గురువుగారు. దానం చేసిన, యాగం చేసిన, తపస్సు చేసిన, అన్నీ పరమేశ్వరార్పణంగా చేస్తేనే మనిషి జీవన్ముక్త స్థితిలో ప్రశాంతంగా హాయిగా ఉండగలుగుతాడు. ఇదే భగవద్గీత, ఇదే బాలవికాసం. ఈనాటి భగవద్గీత బాలవికాసం కార్యక్రమం మిమ్మల్ని అందరినీ ఎంతగానో అలరించిందని ఆశిస్తూ తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.